హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి యాప్కి కూడా ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం మొబైల్కి ఫేస్ లాక్ సెట్ చేసుకుంటాం, కానీ ఈ ఇందులో ఏంటంటే యాప్కి ఫేస్ లాక్ సెట్ చేసుకోవచ్చు. సో అదేలాగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అందరితో కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? సో యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఐ అగ్రి మీద క్లిక్ చేసి, ఇక్కడ మళ్ళీ కింద లెఫ్ట్ సైడ్లో డౌన్లో అగ్రి డిక్లైన్ వస్తుంది. అగ్రి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ఇట్లా స్టార్ట్ బటన్ వస్తుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టాప్లో వెరిఫై మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. సో స్కిప్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ వీ గైడ్ కింద దాని మీద క్లిక్ చేయండి. స్కిప్ చేయండి. సో స్కిప్ చేస్తే ఇలా వస్తుంది. నాకు ఇక్కడ వరకే అయిపోతుంది, ఇంకా మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇది స్క్రీన్ రికార్డ్ నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి ఎందుకంటే ముందు వెళ్ళదు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే సే వెరిఫై మీ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ వస్తుంది. సే వెరిఫై మీ అని చెప్పేసి వస్తుంది. దాన్ని మీరు వెరిఫై మీ అని చెప్పేసి 3 టైమ్స్ అనాలి. అట్లా 3 3 9 టైమ్స్ అనాలి. 9 టైమ్స్ అంటే ఫేస్ అనేది అగ్రి అనేది అయిపోతుంది అన్నట్టు, ఫేస్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ప్యాటర్న్ అడుగుతుంది, ప్యాటర్న్, పిన్, పాస్వర్డ్. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ప్యాటర్న్ లాక, పిన్న, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అది చేసుకొని దాన్ని కూడా 3 టైమ్స్ దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు లాక్ అనేది అయిపోతుంది అన్నట్టు, యాప్ లాక్, ఫేస్ లాక్ అనేది సెట్ అయిపోతుంది. సో మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే ఏది యాప్కి పెట్టుకోవాలనుకుంటున్నారు ఫేస్ లాక్ అనేది చూపిస్తుంది. సో యాప్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అలాగా మీరు ప్రతి యాప్కి కూడా ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. మన ఫేస్ని ఇలా చూపించిన తర్వాత మాత్రమే ప్యాటర్న్ లాక్ అనేది వస్తుంది. సో అప్పుడు ఆ ప్యాటర్న్ తీస్తే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది, లేకుంటే అంతవరకు ఓపెన్ అవ్వదు, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఇంకా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది కొన్ని మొబైల్స్లో రీసెంట్ యాప్స్లో ఇలా ఉంటేనే, యాప్ లాక్ ఓపెన్ అయ్యి ఉంటేనే రీసెంట్ యాప్స్లో వర్క్ చేస్తుంది. రీసెంట్ యాప్స్లో నుంచి తీసేస్తే మాత్రం వర్క్ చేస్తలేదు. కొన్ని మొబైల్స్లో అయితే వర్క్ చేస్తుంది, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పూర్తిగా అడగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై. టెక్నాలజీ సంబంధమైన వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.